హాయ్ గాయ్స్, అండ్ ఇప్పుడు మాట్లాడదాం రెస్లింగ్ అప్డేట్స్ గురించి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి AEW నుంచి ఇంకా ఇద్దరు స్టార్స్ అయితే WWE వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఎవరు అంటే ఆల్రెడీ మనకి ఈథన్ పేజ్ AEW నుంచి NXT వచ్చిండు. సో ఈథన్ పేజ్ ఒక వీడియో కూడా రిలీజ్ చేసిండు, తను ఇంకా ఎలాంటి కాంట్రాక్ట్ సైన్ చేయలేదు అని. బట్ మోస్ట్లీ WWE సైన్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. ట్రిక్ విలియమ్స్ వర్సెస్ ఈథన్ పేజ్ NXT బ్యాటిల్ గ్రౌండ్లో 100% ఉంటుంది. సో అది ఈథన్ పేజ్ది. అండ్ AEW నుంచి మార్క్ హెన్రీ, తన కాంట్రాక్ట్ అయిపోయింది జూన్ 1 నుంచి, తను ఫ్రీ ఏజెంట్ అని అయితే ఆల్రెడీ చెప్పేసిండు. సో మన మార్క్ హెన్రీ మళ్ళీ WWE సైన్ చేస్తాడా లేకపోతే తన ఓన్ పర్సనల్ ప్రాజెక్ట్స్ ఏమైనా చూసుకుంటాడా అనేది చూడాలి. మార్క్ హెన్రీతో పాటు ఆన్ ఆండర్సన్, సో ఆన్ ఆండర్సన్ WWE హాల్ ఆఫ్ ఫేమర్ అండ్ WWE లెజెండ్ అని కూడా మాట్లాడుకోవచ్చు. సో ఆన్ ఆండర్సన్ AEW స్టార్ట్ అయినప్పటి నుంచి AEWతో వర్క్ చేస్తుండే, ఎస్పెషల్లీ కోడీ రోడ్స్తో ఉండే ఒక మేనేజరియల్ పొజిషన్లో. అండ్ కోడీ రోడ్స్ కూడా ఒక హింట్ ఇచ్చిండు లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో, ఒక జరిగిన ఇంటర్వ్యూలో చెప్పిండు నాతో కూడా ఒక మేనేజర్ ఉంటే బాగుంటుంది అని. సో మరి ఆ హింట్ ఆన్ ఆండర్సన్ గురించేనా అని అయితే కొందరు స్పెక్యులేట్ చేస్తారు. ఎందుకంటే ఆన్ ఆండర్సన్ కాంట్రాక్ట్ అయిపోతుంది AEWలో, మే ఎండ్ కల్లా తన కాంట్రాక్ట్ కూడా అయిపోతుంది. సో మరి తన WWEకి వస్తే ఆన్ ఆండర్సన్ అండ్ కోడీ రోడ్స్ ఇద్దరు, కోడీ రోడ్స్కి మేనేజర్గా ఆన్ ఆండర్సన్ వ్యవహరించే ఛాన్సెస్ కూడా మనం కొట్టిపడేయలేము. ఎందుకంటే ఆన్ ఆండర్సన్ అండ్ కోడీ రోడ్స్ వెరీ గుడ్, వాళ్ళ రిలేషన్షిప్ చాలా బాగుండదు. మీరు AEW స్టార్టింగ్ ఫాలో అయ్యి ఉంటే మీకు అర్థమయ్యేది, ఒక కైండ్ ఆఫ్ మేనేజర్ కూడా ఆన్ ఆండర్సన్ కోడీ రోడ్స్ మ్యాచెస్కి వచ్చేవాడు. సో ఇప్పుడు ఆన్ ఆండర్సన్ బ్యాక్ స్టేజ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేసిండు ఆల్రెడీ WWEతో. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ స్టేజ్ ప్రొడ్యూసర్గానే ఉంటాడా లేకపోతే ఆన్ స్క్రీన్ రోల్ కోడీ రోడ్స్తో వస్తాడా అనేది రియల్లీ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ ఇంకొక స్టార్, ఫార్మర్ WWE వరల్డ్ ఛాంపియన్ జాక్ స్వాగర్, ఏకేఏ జాక్ హేగర్ AEWలో, సో తన కాంట్రాక్ట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ తను కూడా ఫ్రీ ఏజెంటే అని చెప్పుకోవచ్చు. సో మరి జాక్ స్వాగర్ మళ్ళీ WWEకి వస్తాడా? వి ద పీపుల్ ఆల్ అమెరికన్ గిమ్మిక్ మనందరికీ గుర్తుంటుంది, ది ఆల్కహోమస్ ఓన్ జాక్ స్వాగర్ WWEకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి వస్తారా లేదా అనేది చూడాలి. తను MMA కూడా ఫైట్ చేసిండు బెలటోర్ ప్రమోషన్లో. సో మరి MMA వైపు వెళ్తాడా లేకపోతే WWEని చూజ్ చేసుకుంటాడా లేకపోతే ఇంకా వేరే రెస్లింగ్ ప్రమోషన్ TNA కానీ లేకపోతే ఇంకా న్యూ జపాన్ కానీ ఇంకేమైనా ట్రై చేస్తాడా అనేది రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో ఇప్పుడు వీళ్ళు అయితే కపుల్ ఆఫ్ స్టార్స్, ఈథన్ పేజ్ ఆల్రెడీ వచ్చేసిండు, ఆన్ ఆండర్సన్, మార్క్ హెన్రీ, జేక్ హేగర్, జాక్ స్వాగర్తో పాటు రికీ స్టార్క్స్ కూడా వస్తాడన్న రూమర్స్ కూడా వస్తున్నాయి. సో రికీ స్టార్క్స్కి కోడీ రోడ్స్కి కూడా మంచి రిలేషన్షిప్పే ఉంది, వాళ్ళిద్దరు ఫ్రెండ్సే. రికీ స్టార్క్స్ రెసల్ మేనియా కూడా అటెండ్ అయ్యిండు లింకన్ ఫైనాన్షియల్ ఫీల్డ్లో జరిగిన దానికి, ఆడియన్స్లో ఉండే రికీ స్టార్క్స్. సో మరి తన కాంట్రాక్ట్ కూడా ఒకసారి అయిపోతే తను కూడా WWEకి జంప్ షిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో 4 మంత్స్ అవుతుంది ఇప్పటికీ AEWలో రికీ స్టార్క్స్ కనిపించకపోవడం, దాని వెనకాల కూడా ఇదే రీజన్ అని అయితే కొందరు స్పెక్యులేట్ చేస్తారు. తను WWEకి వెళ్తాడు తన కాంట్రాక్ట్ అయిపోయినాక అని. సో తన కాంట్రాక్ట్ డీటెయిల్స్ అయితే ఎగ్జాక్ట్గా బయటికి రాలేదు. బట్ ఇంకొక యంగ్ రెజ్లర్ ఎవరు 100% AEW నుంచి WWEకి వస్తారు అని అంటే డెఫినెట్లీ రికీ స్టార్క్స్ అనేది మాట్లాడుకోవచ్చు. కోడీ రోడ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ రికీ స్టార్క్స్తోని, అండ్ MJF మనకు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసిండు తను AEWతోనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయని. సో ఆల్రెడీ AEW ట్యాటూ కూడా వేయించుకున్నాడు కాబట్టి MJF ఇప్పుడు అప్పుడే AEWని వదిలి వెళ్ళే ఛాన్సెస్ అయితే లేవు. సో అది గైస్. అండ్ మీరు ఇంకా ఏ సూపర్ స్టార్స్ AEW నుంచి WWEకి వస్తే బాగుంటుంది లేకపోతే WWE నుంచి AEWకి వెళ్తే బాగుంటుంది అనేది కింద కమెంట్ చేయండి. అండ్ AEW గురించి మాట్లాడుకుంటే ఫర్ బిడెన్ డోర్ నెక్స్ట్ వాళ్ళ పేపర్ వ్యూ జూన్ 13 ఉంటుంది. సో దానికి మెయిన్ ఈవెంట్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు జరిగిన AEW డైనమైట్ మెయిన్ ఈవెంట్ గాట్లెట్ మ్యాచ్ జరిగింది. సో ఆ గాట్లెట్లో ఎవరు గెలిస్తే వాళ్ళు AEW ఛాంపియన్ సబ్ స్టిక్లని ఛాలెంజ్ చేస్తారు ఫర్ బిడెన్ డోర్లో. సో అందులో గెలిచింది ఎవరో కాదు, ద న్యూ ఇంటర్నేషనల్ ఛాంపియన్ విల్ ఆస్ప్రే. సో విల్ ఆస్ప్రే వర్సెస్ సబ్ స్టిక్లెన్ ఫర్ ద AEW వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే మనకి ఫర్ బిడెన్ డోర్లో ఉంటుంది. సో విల్ ఆస్ప్రే ఇప్పటిదాకా అన్డిఫీటెడ్ AEW కాంట్రాక్ట్ సైన్ చేసినప్పటి నుంచి తను AEW ఏమేమి మ్యాచెస్ ఆడిండో అన్ని మ్యాచెస్ గెలుచుకుంటా వచ్చిండు. అండ్ మొన్న డబుల్ ఆర్ నథింగ్ పేపర్ వ్యూలో కూడా మనకి రోడ్రిక్ స్ట్రాంగ్ని గురించి న్యూ ఇంటర్నేషనల్ ఛాంపియన్ అయితే అయిండు. సో మరి ఇదే ఫామ్తో కంటిన్యూ చేసి ఫర్ బిడెన్ డోర్లో స్టిక్లెన్ని ఓడించి న్యూ AEW వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్ అయితే డబుల్ ఛాంపియన్ అయితేడా లేదా విల్ ఆస్ప్రే లేకపోతే విల్ ఆస్ప్రే అన్డిఫీటెడ్ స్ట్రీక్ ని ఎండ్ చేసి సర్వ్ స్టిక్లాండ్ తన ఛాంపియన్షిప్ రైని నిలుపుకుంటాడా అనేది తెలుసుకోవాలంటే మనం జూన్ 30 దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా మర్సిడీస్ మోనే న్యూ TBS ఛాంపియన్ కి కొత్త అపోనెంట్ కూడా వచ్చింది ఫర్బిడెన్ డోర్లో. ఆ లెవెల్లో కాదు, CMLL మెక్సికన్ రెస్లింగ్ ప్రమోషన్ అది. సో అందులో ఉమెన్స్ ఛాంపియన్, అండ్ అంతేకాకుండా న్యూ జపాన్ ప్రో రెస్లింగ్ స్ట్రాంగ్ ఉమెన్స్ ఛాంపియన్ రెండు టైటిల్స్ హెల్ చేస్తుంది ఈమె. సో స్టెఫనీ మర్సిడీస్ మోనే వర్సెస్ స్టెఫనీ ఫర్ ద TBS ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉండే ఛాన్స్ ఉంది ఫర్బిడెన్ డోర్లో. సో అది సో ఈ రోజు కూడా మర్సిడీస్ మోనే రెస్లింగ్ చేసింది,
స్కై బ్లూతోని టీబీఎస్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో అందరూ స్కై బ్లూని ఓడించి మొనే తన ఛాంపియన్షిప్ని రిటైన్ చేసుకుంటుంది. అండ్ అంతేకాకుండా లెర్నింగ్ ట్రీ క్రిస్ జెరికో సెగ్మెంట్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకో క్రిస్ జెరికోకి అనవసరంగా ఎక్కర్లేని హేట్ అయితే వస్తుంది, ప్లీజ్ రిటైర్ అని కావచ్చు, లేకపోతే ఫ్యాన్స్ మాకు నచ్చడం లేదు క్రిస్ జెరికో నువ్వు ఇంకా వద్దు వద్దు అంటారు కావచ్చు, బట్ అదైతే నాకు అబ్సల్యూట్గా అర్థమవుతుంది. నేనైతే ఎంజాయ్ చేస్తాను క్రిస్ జెరికో సెగ్మెంట్. న్యూ లెర్నింగ్ ట్రీ అనే న్యూ గిమ్మిక్తో వచ్చిండు, అండ్ న్యూ టీషర్ట్ కూడా రిలీజ్ అయింది లెర్నింగ్ ట్రీ యూనివర్సిటీ అని. సో చాలా బాగుంది ఆ టీషర్ట్ కూడా. అండ్ ఈ రోజు జరిగిన సెగ్మెంట్ లో కూడా బ్రయన్ కీత్ మనకు తెలిసిందే డబుల్ ఆర్ నథింగ్ లో హెల్ప్ చేసిండు క్రిస్ జెరికోకి, సో తను కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ద మెంబర్ లెర్నింగ్ ట్రీ నుంచి. సో బ్రయన్ కీత్, బిగ్ బిల్ అండ్ క్రిస్ జెరికో, సో వీళ్ళు ముగ్గురు ఫ్యాక్షన్ గా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ హుక్ కొట్టడానికి వస్తాం అంటే సమవన్ జో ఆప్తాడు, సో మరి సమవన్ జో హుక్ ఏమైనా ప్లాన్ చేసిలో అగేన్స్ట్ వీళ్ళకైనా తెలుసుకోవాలంటే మన నెక్స్ట్ కమింగ్ వీక్స్ దాకా అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఏఈడబ్ల్యూ లో మేజర్ గా జరిగింది. అండ్ కాకుండా డబ్ల్యూడబ్ల్యూ గురించి మాట్లాడితే అలెక్సా బ్లిస్ రా లో ఒక ఫేడెడ్ ఫోటోని అయితే మనకు కనిపించింది. సో అది అలెక్సా బ్లిస్ అనేది చాలా మంది స్పెక్యులేట్ చేస్తారు. సో కొంచెం ఆ జెస్చర్ చూస్తే అలెక్సా బ్లిస్ లాగానే ఉంది, బట్ అలెక్సా బ్లిస్ అయితే ట్విట్టర్ లో డినై చేసింది అది యోగలో నాకు తెలియదు అని అయితే అలెక్సా చెప్పింది. సో మరి అట్లనే అంటారు, అఫ్ కోర్స్ ఒప్పుకోరు, అది నేనే అని చెప్తే స్టోరీ లైన్ చెడిపోతుంది కదా. సో అందువల్ల అయినా అబద్ధం చెప్పి ఉండాలి అలెక్సా బ్లిస్, లేకపోతే నిజంగానే అది అలెక్సా బ్లిస్ కాకపోవచ్చు. బట్ ఆ జెస్చర్ కనుక చూస్తే కొంచెం అలెక్సా బ్లిస్ లాగానే ఉంది. అండ్ ఆ ప్యాంట్స్ వేసుకున్న ప్యాంట్స్ కూడా బ్లాక్ అండ్ వైట్, కొంచెం అంకుల్ హౌడీ గిమ్మిక్ స్టైల్ ఆఫ్ ప్యాంట్ లాగానే ఉంది. సో 100% అలెక్సా బ్లిస్ అంకుల్ హౌడీ ఫ్యాక్షన్ లోనైతే ఉంటుంది. సో మరి అది అలెక్సా బ్లిస్ అయినా అనేది తెలుసుకోవాలంటే మనం ఇంకొన్ని వీక్స్ అయితే వెయిట్ చేయాల్సిందే. మోస్ట్లీ సమ్మర్ స్లామ్ ఒహాయోలో జరుగుతుంది, అలెక్సా బ్లిస్ హోమ్ స్టేట్ కొలంబస్ ఒహాయో నుంచి, అండ్ సమ్మర్ స్లామ్ క్లీవ్లాండ్ ఒహాయోలో జరుగుతుంది. సో ఒహాయో ఒకటే స్టేట్ కాబట్టి మేబీ సమ్మర్ స్లామ్ లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఎన్ఎక్స్టీ కి రిటర్న్ చేసిన టీఎన్ఏ నాక్అవుట్ ఛాంపియన్ జార్డన్ గ్రేస్ తను త్రీ అపియరెన్స్ అయితే ఇస్తుంది. సో ఈ వీక్ ఒక అపియరెన్స్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ స్టీవీతోనే ఇంకొక ఒక మ్యాచ్ ఆడుతుంది జార్డన్ గ్రేస్. సో అది సెకండ్ అపియరెన్స్, థర్డ్ అపియరెన్స్ ఎన్ఎక్స్టీ బ్యాటిల్ గ్రౌండ్. సో ఈ త్రీ అపియరెన్స్ గాను జార్డన్ గ్రేస్ కి 6 figures మనీ అయితే వస్తుందంట. సో హ్యూజ్ మనీ అని చెప్పుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ నుంచి జార్డన్ గ్రేస్ కి. సో మరి ఒకసారి తన టీఎన్ఏ కాంట్రాక్ట్ అయిపోతే డెఫినెట్లీ డబ్ల్యూడబ్ల్యూ జార్డన్ గ్రేస్ ని డబ్ల్యూడబ్ల్యూకి తీసుకునే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. సో ఇంత మనీ చెల్లిస్తారంటే 100% డబ్ల్యూడబ్ల్యూకి ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి అంత మనీ అయితే ఇస్తారు. 6 figures అంటే ఆల్మోస్ట్ $1 million లో వస్తుంది జస్ట్ ఈ 3 appearances కి జార్డన్ గ్రేస్ కి. సో మరి 100% తన ఇంపాక్ట్ కాంట్రాక్ట్ అయిపోతే డబ్ల్యూడబ్ల్యూకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అదే కాకుండా మీరు కనుక డబుల్ ఆర్ నథింగ్ చూసుంటే యాడమ్ కోప్లాండ్ ఎడ్జ్ స్టీల్ కేజ్ మీద నుంచి దూకడం జరుగుతుంది. సో ఆ దూకడంలో భాగంగా తన కాలుకి అయితే ఫ్రాక్చర్ అవడం జరుగుతుంది. సో అందువల్ల తన టీఎన్టీ ఛాంపియన్షిప్ అయితే రిలింక్విష్ చేసిండు. సో రిలింక్విష్ చేసిండు, ఇప్పుడు ఒక న్యూ టీఎన్టీ ఛాంపియన్ కావాలి. సో చాలా టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది యాడమ్ కోప్లాండ్ మళ్ళీ ఏడబ్ల్యూ రింగ్లోకి రావాలి అంటే. సో ఎన్ని మంత్స్ రికవరీ టైం పడుతుంది అనేది చూడాలి. బట్ ఆ లోపు మనకి న్యూ టీఎన్టీ ఛాంపియన్గా ది ఎలీట్ యంగ్ బక్స్ మ్యాట్ అండ్ నిక్ జాక్సన్ ఒకాడా కలిసి జాక్ పెరీని చేద్దామని ట్రై చేస్తారు. ఇంకా నువ్వే టీఎన్టీ ఛాంపియన్ అవ్వు అని చెప్తా అంటే మనకి టోనీ ఖాన్ అపాయింట్ చేసిన ఇంట్రీమ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టఫర్ డానియల్స్ వచ్చి చెప్తాడు మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు టీఎన్టీ ఛాంపియన్షిప్, దీనికి ఒక టోర్నమెంట్ పెడతా. సో ఆ టోర్నమెంట్లో గెలిచిన వాళ్ళు లాడర్ మ్యాచ్లో కంపీట్ చేస్తారు ఫర్బిడన్ డోర్లో. సో అందులో ఎవరు గెలిస్తే వాళ్ళు న్యూ టీఎన్టీ ఛాంపియన్ అవుతారు అని అయితే చెప్తాడు. సో మన న్యూ టీఎన్టీ ఛాంపియన్ జాక్ పెరీ అవుతారా లేకపోతే ఇంకోలా వస్తారా అన్నది చూడాలి. సో అదే గైస్ ఇప్పటిదాకా కొన్ని రెస్లింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.